Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పార్టీ ప్రక్షాళన దిశగా జగన్, విజయసాయి, సుబ్బారెడ్డికి కొత్త బాధ్యతలు. మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగా కొత్తగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లను నియమించారు. ఎన్నికలలో ఓటమి తరువాత పార్టీ పరంగా జగన్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి సుబ్బారెడ్డిని తప్పించారు. నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిన సాయిరెడ్డికి తిరిగి జగన్ విశాఖ బాధ్యతలను కేటాయించారు. అదేవిధంగా సీనియర్లకు కీలక జిల్లాలను అప్పగించారు. ఎన్నికలలో పరాజయం తరువాత మాజీ సీఎం జగన్ పార్టీ ప్రక్షాళన దిశగా వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను మార్పు చేశారు. తాజాగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లను ఖరారు చేశారు. ఇప్పటివరకు గోదావరి జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి, తాజాగా కూటమి బలంగా ఉన్న గుంటూరు, ప్రకాశం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు కేటాయించారు. అదేవిధంగా చిత్తూరు, నెల్లూరు రీజనల్ కోఆర్డినేటర్గా గతంలో రాయలసీమ బాధ్యతలు చూసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. కృష్ణా జిల్లా పార్టీ రీజనల్ ఇన్ఛార్జిగా రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామరెడ్డిని కేటాయించారు. గతంలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పనిచేసిన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి ఇప్పుడు తిరిగి విశాఖ బాధ్యతలను జగన్ కేటాయించారు. విశాఖతో పాటుగా శ్రీకాకుళం ఇన్ఛార్జిగా సాయిరెడ్డి తిరిగి పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించాలని జగన్ ఆదేశించారు. అయితే విజయనగరం బాధ్యతలను బొత్సానే పర్యవేక్షిస్తారు. అదేవిధంగా ఇప్పటివరకు ఉత్తరాంధ్ర బాధ్యతలు చూసిన వైవి సుబ్బారెడ్డిని రాయలసీమ బాధ్యతలు చూడాలని జగన్ సూచించారు. వైవి సుబ్బారెడ్డిని కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల ఇన్ఛార్జిగా నియమించారు. పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలలో తాజా ఎన్నికలలో పార్టీ ఘోరంగా దెబ్బతింది. దీంతో తిరిగి ఇప్పుడు సుబ్బారెడ్డికి ఈ జిల్లాల బాధ్యతలు అప్పగించారు. పార్లమెంటరీ పార్టీ నేతగా సుబ్బారెడ్డిని నియమించి సాయిరెడ్డిని ఇప్పటివరకు రాజ్యసభ పార్టీ ఫ్లోర్ లీడర్గా మాత్రమే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు తిరిగి విశాఖ బాధ్యతలు అప్పగించడం ద్వారా జగన్ కొత్త నిర్ణయాలు ఏ మేరకు పార్టీకి మేలు చేస్తాయనేది చూడాలి.